మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఒక అమ్మ నాన్న ఒక అమ్మాయి అరవింద్ వాళ్ళ ఇంటికి వస్తారు జయదేవ్ హాల్లో ఉండటంతో నమస్తే జయదేవ్ గారు అని ఆయన చెప్తూ ఉంటారు అప్పుడే దేవయాని అక్కడికి వచ్చి ఆ రెండు రెండి కూర్చోండి అని అంటుంటే దేవయాని వీళ్ళెవరు నీకు ముందే తెలుసా అని జయదేవ్ ప్రశ్నిస్తూ ఉంటారు వివేక్కి కాబోయే అత్తయ్య మామయ్య ఈ అమ్మాయిని వివేక్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని దేవయాని చెప్పడంతో జయదేవ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే అరవింద అక్కడికి వస్తుంది అక్క నేను చెప్పాను కదా వీళ్ళే మన వివేక్ని చేసుకోబోయే వాళ్ళు ఇదిగో వీళ్ళనే అని పరిచయం చేస్తూ ఉంటుంది అప్పుడే మనిషి కూడా అక్కడికి వస్తుంది దేవయాని నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని జయదేవ్ అంటాడు అంటే మా బావగారు నిన్ననే ఈఎస్ నుంచి వచ్చారు కదా ఈయనకి అన్ని విషయాలు తెలియలేండి అని దేవయాని చెప్తుంటే అసలు వివేక్కి ఈ పెళ్లి ఇష్టమైన ఏడా వివేక్ నీకు ఈ ఇష్టమేనా అని జయదేవ్ ప్రశ్నిస్తూ ఉంటే అదే పెదనాన్న అని వివేక్ మాట్లాడబోతూ ఉంటే అయ్యో బావగారు వివేక్కి నేను ఎంత చెప్తే అంతేనని తెలుసు కదా అసలు అన్ని విషయాలు మాట్లాడుకోవడాలు అన్నీ కూడా అయిపోయాయి మీరు పెళ్లి పెద్దలుగా ఉండి పెళ్లి చేస్తే చాలు డేట్ ఫిక్స్ చేయటం కూడా అయిపోయింది అని దేవయాని చెప్తుంది మరి నిశ్చితార్థం అని జయదేవ్ అంటాడు బావుగారు వారం రోజుల్లోనే పెళ్ళి ఇంత త్వరగా పెళ్లి పెట్టుకుంటున్నప్పుడు మరి నిశ్చితార్థం ఎందుకని నా అభిప్రాయం అని అనడంతో ఏంటి వారం రోజుల్లోనే పెళ్ళ ఎందుకు నీకు అంత తొందర అని జయదేవ్ అంటే లేదు బావుగారు మళ్ళీ ముహూర్తాలు లేవంట ఒక్క నిమిషం ఆగండని దేవయాని లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన దేవయాని రెండు ప్లేట్లలో పట్టలు తీసుకొస్తుంది ఇవే నిశ్చయ తాంబూలాలు అనుకోండి కాబట్టి అన్నయ్య గారు ఇదిగో మా బావగారు ఇస్తారు నిశ్చయ తాంబులాలు అందుకోండి అని దేవయాని చెప్తుంది ఇక ఏమీ లేక జయదేవ్ అరవింద కూడా సరే అని తల ఊపేస్తారు అలా వాళ్ళు నిశ్చయ తాంబులాలు మార్చేసుకుంటారు ఎప్పుడెప్పుడు మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపిద్దామా అని మేము కూడా ఎదురు చూస్తున్నాము కాబట్టి మేము రేపటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టేసుకుంటున్నాం అని పెళ్లి కూతురు అమ్మ చెప్తుంది అలాగే మీరు కూడా మొదలు పెట్టేసుకోండి మేము కూడా మొదలు పెట్టేసుకుంటాం అని దేవయాని అంటుంది సరే మేము వస్తామండి అని వాళ్ళు బయలుదేరి వెళ్తారు వాళ్ళని బయటి వరకు కారు వరకు తీసుకొచ్చి సాగనంపేసి దేవయని మనిషి లోపలికి రాగానే దేవయాని నువ్వు చేస్తున్నది నాకేమీ నచ్చటం లేదు అని అంటే ఏంటి బావగారు ఆ బట్టలు నచ్చలేదా ఏవో నాకు నచ్చినవి తీసుకొచ్చాను ప్రస్తుతానికి సర్దుకొండని అని అంటే అసలు వివేక్ ఎవరిని ఇష్టపడుతున్నాడో నీకు తెలిసి కూడా ఈ సంబంధం ఏంటి దేవయాని నాకు అసలు నచ్చడం లేదు అసలు పెళ్ళి అంటే నువ్వు పంట అంటారు నువ్వు ఇలా నీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావా అని జయదేవ్ అంటే అదేంటి బావగారు నా కొడుకు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు చాలా బాగా తెలుసు అయినా మీరు మిత్రకి లక్ష్మికి పెళ్లి చేశారు కదా అది నూరేళ్ల పంట అయిందా అయిందా అని దేవయాని అంటోంది ప్రపంచంలోనే ఉత్తమమైన కోడలని తెచ్చి లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేశారు కానీ చివరికి ఏం చేసింది మోసం చేసి వెళ్ళిపోయింది దిక్కులేని చావు చచ్చింది అని దేవయాని అంటోంది దాంతో అరవింద్కి చాలా కోపం వచ్చి దేవయాని అని అరుస్తూ ఉంటుంది దేవయని ఇంకొకసారి లక్ష్మి చచ్చిపోయిందన్న మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు ఇంకొకసారి ఆ మాట మాట్లాడకు అని అరవింద వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి మా పిన్ని అన్న దాంట్లో తప్పేముంది చనిపోయిన వాళ్ళని చనిపోయిందనే చెప్తారు కదా లక్ష్మి చనిపోయింది నువ్వు కోరుకుంటున్నావని లక్ష్మి ప్రాణాలతో తిరిగి వస్తుందా ఏంటని మిత్ర అంటే మీ దృష్టిలో లక్ష్మి చనిపోయిందేమో కానీ నా దృష్టిలో కాదు లక్ష్మి బ్రతికే ఉందని నేను బలంగా నమ్ముతున్నాను కాబట్టి లక్ష్మి చనిపోయిందని ఇంకెవరూ కూడా ఈ ఇంట్లో వాళ్ళు మాట్లాడకూడదు అని అరవింద్ అంటే బాగుంది మామ్ చాలా బాగుంది లక్ష్మి బ్రతికే ఉందన్న భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావు దాన్ని మేము కాదంటున్నామని ఇలా మా మీద నువ్వు అరుస్తున్నావు అని మిత్ర అంటాడు మిత్ర ఇక ఈ టాపిక్ ని ఇంతటితో ఆపేస్తావా దేవి అని నీ కొడుకు కాబట్టి నీ ఇష్ట ప్రకారమే నువ్వు ఎవరితో పెళ్లి చేస్తావో జరిపించేసుకో ఒక పెద్దనాన్నగా పెద్దమ్మగా మేమేం చేయాలో అవి చెప్పు వాటిని మేము పూర్తి చేస్తాము అంతే ఇంకేమీ మాట్లాడకండని జైదేవ్ జయదేవ్ లోపలికి వెళ్తాడు తర్వాత జయదేవ్ గార్డెన్లో నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అరవింద అక్కడికి వస్తుంది ఏమండి అని పిలవగానే ఏంటి అరవింద నేను కొన్ని రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఈ ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయి నువ్వు కూడా ఇలా అరవటం ఏంటి దేవయాని వివేక్కి ఇష్టం లేని పెళ్ళి చేయటం ఏంటి సరే దేవయాని తన ఇష్టప్రకారం తన కొడుకు వివేక్ పెళ్లి జరిపిస్తోందనుకో నువ్వెందుకు ఇలా అరుస్తున్నావు అని జయదేవ్ అంటాడు చూడండి లక్ష్మి బ్రతికే ఉందని నేను నమ్ముతున్నాను లక్ష్మి గురించి దేవయాని అలా మాట్లాడేసరికి నేను ఉండబట్టలేక అలా అరవాల్సి వచ్చింది అని అరవింద అంటుంది శ్రీరామ్ నవీన్ రోజు దీక్షితులు గారు లక్ష్మి బ్రతికే ఉందని చెప్పటంతో ఇంకా అదే మాట పట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అరవింద ఇది కరెక్ట్ కాదు అరవింద అని జయదేవ్ అంటే లేదండి లక్ష్మి నిజంగానే బ్రతికి ఉంది మన చుట్టూనే తిరుగుతూ మనల్ని గమనించుకుంటూ ఉంది నేను అయితే బలంగా నమ్ముతున్నాను అని అంటే నువ్వు చెప్తున్నది నిజమేనా అరవింద మరి లక్ష్మి బ్రతికే ఉంటే మన ముందుకు ఎందుకు రావటం లేదు మనకంట ఎందుకు పడటం లేదు అని జయదేవ్ అంటాడు మనీషాకి ఇచ్చిన మాట కట్టుబడి లక్ష్మి తిరిగి రావటం లేదండి ఒక్కసారి లక్ష్మి నాకు కనిపిస్తే చాలు నేను తిరిగి లక్ష్మిని ఈ ఇంటికి తీసుకువస్తాను కానీ లక్ష్మి కనిపించటం లేదు అని అరవింద అంటుంది నువ్వు చెప్తున్నది నిజమే అయితే లక్ష్మి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని నాకు కూడా అనిపిస్తోంది అరవింద లక్ష్మి తిరిగి వస్తే చాలా బాగుంటుంది అని జయదేవ్ అంటాడు అయితే లక్ష్మి ఖచ్చితంగా తిరిగి వస్తుందండి ఏదో ఒకరోజు నా కంట పడకపోదు అప్పుడు లక్ష్మిని ఇంటికి తీసుకొస్తాను కాకపోతే అప్పట్లోగా మిత్ర మనిషల్లా పెళ్ళి జరగకూడదు మిత్ర మనిషాల మధ్య భార్య భర్తల సంబంధం మొదలవ్వకూడదు ఈ లోపలే లక్ష్మి నా కంటపడాలి లక్ష్మి నేను ఇంటికి తీసుకురావాలి అని అరవింద చెప్తుంది అది జరుగుతుందండి ఖచ్చితంగా లక్ష్మి ఈ లోపలే నా కంట నేను ఇంటికి తీసుకొస్తాను అని అరవింద చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది ఏమో అరవింద ఆ రోజు దీక్షితులు గారు చెప్పినప్పుడు నాకు నమ్మాలని అనిపించలేదు కానీ ఇప్పుడు నువ్వు ఇంత నమ్మకంగా చెప్తుంటే లక్ష్మి ఖచ్చితంగా తిరిగి వస్తుందని నాకు కూడా అనిపిస్తోంది లక్ష్మి తిరిగి వచ్చి మిత్ర లక్ష్మిలు మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి భగవంతుడా ఇది త్వరగా జరిగేలా చేయిత్రీ అని జయదేవ్ వేడుకుంటూ ఉంటాడు తర్వాత జాను వివేక్ లక్ష్మితో మాట్లాడుతూ ఉంటారు నేను నమ్మలేకపోతున్నాను లకీ మిత్రగారి కూతురేంటి మనిషాన్ని కూడా పెళ్లి చేసుకోలేదు కదా మరి మిత్రగారికి లక్కీ ఎలా పుట్టింది ఎలా పుట్టిందో చెప్పండి అని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది అప్పుడు వివేక్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య మనిషిని కూడా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు వదినా అని అంటే మరి మిత్రగారికి కూతురు ఎలా పుట్టిందని లక్ష్మి అనడంతో మిత్రగారి కూతురు ఎలా అయ్యిందని లక్ష్మి అంటే పెంచుకుంటే అయ్యిందని జాను చెప్తుంది అదేంటి పెంచుకోవటమా ఎవరి కన్న బిడ్డ ఎలా పెంచుకుంటున్నాడు అని లక్ష్మి అడగటంతో ఏమో ఎవరికి పుట్టిందో లక్కి ఎవరికీ తెలియదు ఒక ఆవిడ హాస్పిటల్లో కని వెళ్ళిపోయిందంట ఆ బిడ్డని అనాథం చేయటం ఇష్టం లేక బావుగారు తెచ్చి పెంచుకుంటున్నారు అని జాను చెప్పటంతో ఏంటి జాను చెప్తున్నది నిజమేనా ప్రపంచంలో ఇంతమంది తండ్రి లేని తల్లి లేని పిల్లలు ఉంటే ఎక్కడో హాస్పిటల్లో పుట్టినా ఈ లక్కీనే తీసుకొచ్చి మిత్రగారు ఎందుకు పెంచుకుంటున్నారు సొంత కూతురులాగా అంత ప్రేమగా ఎందుకు చూసుకుంటున్నారు జాను చెప్పింది నిజమేనా లేకపోతే వీళ్ళకు కూడా తెలియని నిజం ఏదైనా ఉందా వీళ్ళ మధ్య ఏదైనా సంబంధం ఉందా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంతేనా అని లక్ష్మి అంటుంది ట్టైనా ఏంటి వదినా అసలు లక్కీకి తను ఒక అనాథన్న విషయం అసలు లక్కీకి ఇప్పటికి కూడా తెలీదు అన్నయ్యకు పుట్టిన కూతురే అని లక్కీ కూడా అనుకుంటూ ఉంది ఇదే నిజం అని వివేక్ అంటాడు ఇదంతా పక్కన పెట్టు వదినా ఇప్పుడు నా పరిస్థితి జాను పరిస్థితి ఏంటో అసలు అర్థం కావటం లేదు మా అమ్మ వాళ్ళతో నిచ్చే తాంబూలాలు కూడా తీసేసుకుంది ముహూర్తం కూడా పెట్టేసిందని వివేక్ చెప్తాడు ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు వివేక్ ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది అని లక్ష్మి ఇస్తుంది దాంతో జాను వివేక్ సంతోషపడుతూ ఉంటారు వీళ్ళ విషయంలో ఇక లేట్ చేయకూడదు ఏదో ఒకటి చేసి వీళ్ళ పెళ్లి జరిపించాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది తరువాత జయదేవ్ లక్ష్మి మిత్రుల పెళ్లి ఫోటో చూసుకుంటూ ఉంటాడు అప్పుడే అరవింద అక్కడికి వచ్చి ఏంటండి చీకటి గదిలో ఉండాల్సిన లక్ష్మి మిత్రుల ఫోటోని పెళ్లి ఫోటోని తీసుకొచ్చి ఇలా చూస్తున్నారు అని అంటే ఇది చీకటి గదిలో ఉండాల్సిన ఫోటో కాదు ఎప్పుడు మనలో ఉంటూ మన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉండాలి త్వరలోనే లక్ష్మి ఇంటికి వస్తుందని నేను కూడా నమ్ముతున్నాను కదా అని జయదేవ్ అంటారు అప్పుడే భాస్కర్ అక్కడికి రావటంతో ఏంటి భాస్కర్ ఇలా వచ్చావని అరవింద ప్రశ్నిస్తూ ఉంటుంది జయదేవ్ సార్ అమెరికా నుంచి వచ్చారు కదా ఒకసారి చూసి వెళ్దామని వచ్చానని భాస్కర్ అంటే థ్యాంక్ యూ భాస్కర్ అని జయదేవ్ అంటారు భాస్కర్ ఇంతకీ లక్కీ వాళ్ళమ్మ కనిపించిందా అని అంటే ఇంతకుముందు వైజాగ్లో కనిపించింది కానీ ఈ లోపలే మిస్ అయిపోయింది తరువాత తన ఆచూకి తెలియలేదు నా పాత ఫోన్తో పాటి తన ఒక్కగానొక్క ఫోటో కూడా నా దగ్గర మిస్ అయిపోయింది వెతికించాలనుకున్నా కూడా ఫోటో కూడా లేదు అని భాస్కర్ చెప్తాడు ఆవిడికి కూతురు పుట్టిందన్న విషయం తెలుసో తెలీదో కనిపిస్తే తనకి కూతురు పుట్టిందని చెప్పొచ్చు కదా అని జయదేవ్ అంటే ఏమో సార్ తను కనిపిస్తే కానీ ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరకవు అని భాస్కర్ అంటే ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరకడం అవసరం లేదు ఎందుకంటే లక్కీ మనకందరికీ బాగా దగ్గర అయిపోయింది ఇప్పుడు లక్కీ దూరం అయిపోతే మిత్ర అసలు ఉండలేడు కాబట్టి తల్లి కనపడకపోయినా పర్వాలేదు అని అరవింద అంటుంది అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి హాయ్ భాస్కర్ ఎలా ఉన్నావు అని ప్రశ్నిస్తూ డాడ్ ఏంటా ఫోటో ఇలా ఇవ్వండి నేను చూస్తానని అనడంతో అరవింద జయేవ్ టెన్షన్ పడుతూనే ఆ ఫోటోని మిత్ర చేతికి ఇస్తారు ఇక మిత్ర ఆ ఫోటోని చాలా ప్రేమగా చూసుకుంటూ లక్ష్మిని పదే పదే చూసుకుంటూ ఉంటాడు అయితే రేపటి ఎపిసోడ్లో మిత్రకి ఒక్కసారిగా కోపం వచ్చి లక్ష్మి ఆ ఫోటోలో ఉందని నేలకి విసిరి కొట్టేస్తాడు అప్పుడు భాస్కర్ ఆ ఫోటోని చూసి అంటే లక్ష్మి సార్ గారి భార్యనా అని భాస్కర్కి నిజం తెలిసిపోతుంది